ఆశాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? 6 JVR వారి జాతి రత్నాలని ధరించండి. ప్రజల పెట్టిన వార్తకి వరుసలు గుర్తొచ్చా జూనియర్ ఎన్టీఆర్కి. జూనియర్ ఎన్టీఆర్ ఒక ట్వీట్ చేశాడు, ఆ ట్వీట్లో ఏముంది, ఆ ట్వీట్ వెనకాల ఉద్దేశాలు ఏంటి అనేది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. జూనియర్ ఎన్టీఆర్ గురించి మీ అందరికీ చెప్పే ముందు జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడో చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను. జూనియర్ ఎన్టీఆర్ అదే ఎన్సీబీఎన్ మామయ్య గారికి, అంటే నారా చంద్రబాబు నాయుడు మామయ్య గారికి చారిత్రాత్మకమైనటువంటి విజయం సాధించినందుకు అభినందనలు. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రజల్లో తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. మీ చేతుల్లో రాస్తూ ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత అదేవిధంగా విజయం సాధించిన పురంధేశ్వరి అత్తయ్య గారికి, వరుసగా మూడోసారి విజయం సాధించినందుకు బాలకృష్ణ బాబాయ్ గారికి, అలానే ఘన విజయం సాధించిన నారా లోకేష్ గారికి, అలానే ఘన విజయం సాధించిన భరత్ గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ఎక్స్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ తన మాటను చెప్పే ప్రయత్నం చేశారు. అలానే కూటమిని విజయ పదంలో నడిపించిన పవన్ కళ్యాణ్ కూడా అభినందనలు శుభాకాంక్షలు చెబుతూ మరొక ట్వీట్ కూడా జూనియర్ ఎన్టీఆర్ చేశారు. అయితే ఇక్కడ కీలకంగానే మాట్లాడుకోవాల్సింది బాలకృష్ణ బాబాయ్ అన్న విషయం, చంద్రబాబు నాయుడు మామయ్య అన్న విషయం, నారా లోకేష్ భరత్ వాళ్ళ కుటుంబ సభ్యులు అన్న విషయం ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గుర్తొచ్చింది. ఇక్కడ చాలా కీలకంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఆ కుటుంబానికి పెద్ద చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టేటప్పుడు అక్రమ కేసులతోటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో నంద్యాలలో అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్లో పేరు లేకుండానే అరెస్ట్ చేసి రాజమండ్రి సెంటర్ జైల్లో పెట్టేటప్పుడు 50 రోజులు అనారోగ్య సమస్యలతోటి 68 ఏళ్ళ ఒక ముసలాయన పెద్ద అయిన కుటుంబ పెద్ద రాజమండ్రి సెంటర్ జైల్లో ఉన్నప్పుడు కనీసం ట్వీట్ చేయడానికి కానీ ఖండించడానికి కానీ ఈ జూనియర్ ఎన్టీఆర్ రాలేదు, చెప్పలేదు, మాట్లాడలేదు. చాలామంది అభిమానులు అడిగారు, జూనియర్ ఎన్టీఆర్ నువ్వు ఈ విషయం మీద మాట్లాడు అని మాట్లాడారు. వాస్తవానికి సినిమా పెద్దలు అవమానించాడు జగన్, ఆ రోజు మాట్లాడలేదు. సినిమా ఇండస్ట్రీ పరువును తీశాడు జగన్, ఆ రోజు మాట్లాడలేదు. సినిమా ఇండస్ట్రీని మోసం చేశాడు జగన్, ఆ రోజు నువ్వు మాట్లాడలేదు. కానీ సరే అదంతా పోని నీ కుటుంబాన్ని, ఏదైతే నీ కుటుంబం అని ఇవాళ చెప్తున్నావో నీ కుటుంబాన్ని నీ మిత్రుడిగా చెప్పే కొడాలి నాని వల్లపల్లి వంశి నీ పేరు చెప్పుకొని బతికే, మళ్ళా చెప్తున్నా జూనియర్ ఎన్టీఆర్, నీ పేరు చెప్పుకొని బతికే కొడాలి నాని వల్లపల్లి వంశి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఏ వాళ్ళకి నాకు సంబంధం లేదు, వాళ్ళు నా మిత్రులు కాదు, వాళ్ళ మాట నేను ఖండిస్తున్నాను, వాళ్ళు ఇలా మాట్లాడితే చంప చెల్లు అనిపిస్తాను అనే ఒక్క మాట చెప్పలేకపోయావు నువ్వు. పురంధేశ్వరి అత్తయ్య అన్నావు, భువనేశ్వరి అత్తయ్య అంటావు, అంతే కదా వరుసకి. మరి అదే భువనేశ్వరి గారిని ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా వల్లభని వంశి కొడాలి నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే యాడున్నావు జూనియర్ ఎన్టీఆర్? నువ్వు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు యాడున్నావు జూనియర్ ఎన్టీఆర్? నువ్వు నీ పార్టీ, నీ తాతగారు పెట్టిన పార్టీ అని నువ్వు అంటావు, యాడున్నావు నువ్వు? ఇవాళ గుర్తొచ్చాడా చంద్రబాబు నాయుడు? ఎందుకు అంటే ఇవాళ అధికారంలోకి వచ్చాడు, ముఖ్యమంత్రి కాబోతున్నాడు, ఎన్డీఏ కన్వీనర్ కాబోతున్నాడు, ఈ దేశానికి చక్రం తిప్పబోతున్నాడు, ఒక తెలుగువాడు దేశ రాజకీయాన్ని ఏలబోతున్నాడు. ఇవాళ ఈ దేశానికి మోడీ ఎలానో చంద్రబాబు నాయుడు కూడా అలా కీలకం కాబోతున్నాడు ఎన్డీఏ కన్వీనర్గా. వాస్తవానికి ఎన్డీఏని స్టార్ట్ చేసిందే చంద్రబాబు నాయుడు, వాజ్పేయి, అద్వానీ. ఆ చరిత్ర జూనియర్ ఎన్టీఆర్ తెలవకపోవచ్చు, రానాయన నేను చెప్తా చరిత్ర. ఎన్డీఏ ఎలా పుట్టిందో, ఎన్డీఏ ఎలా పెరిగిందో, ఎన్డీఏ ఎలా ఇవాళ దేశంలో ఇవాళ పెద్ద ఎత్తున ఉందో చరిత్ర నేను చెప్తారా? ఇవాళ గుర్తొచ్చింది. కొన్ని కుటుంబాలు కొంతమంది ఎత్తులుంటారు, ఉదాహరణకి మెగా కుటుంబంలో అల్లు అర్జును, నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్, మాకు మేమే తోపులో, మాకు మేమే గొప్ప వాళ్ళం. ఒక చెట్టు కింద విత్తనాలు మీరు, పెద్ద చెట్టు కింద ఉన్న మొక్కలు మీరు, ఆ చెట్టు పెట్టిన విత్తనానికి మొక్కలయ్యారు మీరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాదు కానేరదు అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ మొత్తం డిజైన్ చేసుకుంటే, మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ డిజైన్ చేసుకున్నా, నందమూరి ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ డిజైన్ చేసుకున్నా, మీకు బతుకులేదు, అది వాస్తవం. మళ్ళా చెప్తున్నా, మీకు బతుకులేదు, అది వాస్తవం. సరే మీకు మీరు గొప్పగా ఫ్యాన్స్ ఉన్నారు, సపరేట్గా ఉన్నారు అనుకుంటే ఓకే, కానీ చూద్దాం. కానీ ఆనందం ఉన్నప్పుడు ఆనందంలో షేర్ చేసుకుందామని మీరు వచ్చారే, ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరెందుకు రాలేదు, మీరెందుకు మాట్లాడలేదు చెప్పండి జూనియర్ ఎన్టీఆర్. ఇది ప్రతి తెలుగువాడు, నందమూరి కుటుంబ అభిమాని, సగటు అభిమాని అడుగుతున్న మాట ఇది. సగటు అభిమాని అడుగుతున్న మాట ఇది. చావేదో బతికేదో తెలియకుండా వర్ధంతి కార్యక్రమానికి పోతూ బ్యానర్లు కట్టించుకుంటున్నారు మీరు.
ఆ బ్యానర్లు తీయమన్నందుకు వివాదాన్ని మాట్లాడారు మీరు, మీ ఫ్యాన్స్ దాన్ని ఖండించారా? మీ ఫ్యాన్స్కి వార్నింగ్ ఇచ్చారా? ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం బ్యానర్లు కట్టమని, జిందాబాద్లు కొట్టమైందని విషయం చెప్పారా మీరు? సంస్కారం, సభ్యత, మర్యాద, కుటుంబం, ఇవి మీ తాతగారు ఫ్యామిలీ అని చెప్తారు. మీ తాతగారికి ఉన్న కీర్తి ప్రతిష్టలు, మీ కుటుంబానికి ఉన్న సభ్యత సంస్కారం, మీ కుటుంబానికి ఉన్న కీర్తి ప్రతిష్టలు తెలుసా మీకు? ఇవాళ గుర్తొచ్చారు చంద్రబాబు మామయ్య, ఎన్సీబీఎన్ మామయ్య. అంటే ఆయన ఎక్కువంటే ఆ రకంగా ఉంటుంది, దాన్ని కోట్ చేస్తూ పెట్టినటువంటి మాట అది. నారా చంద్రబాబు మామయ్య ఇవాళ దేశ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పగలుగుతున్నాడు కాబట్టి ఆ మాట మాట్లాడారు. ఏ మొన్నటి ఎన్నికల్లో చాలా కష్టంలో ఉన్న పార్టీ వచ్చి ప్రచారం చేస్తే ఏమైంది? మరి రాలేదే, నీకు పదవి ఇవ్వలేదని, నీకు ప్రయారిటీ ఇవ్వలేదని. నువ్వు ఖచ్చితంగా పార్టీలోనే ఉంటే, నీ పర్ఫార్మెన్స్ చూపించుకోగలిగితే ఒకరిని ఇచ్చేది ఏంది? ప్రజలు ఇస్తారు, రేపు ప్రజలు ఇస్తారు నీకు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ తను పదవుల గురించి ఆలోచించలేదు, చంద్రబాబు కష్టాల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. నీ కుటుంబం కాదు నిజానికి పవన్ కళ్యాణ్కి అవసరం కూడా లేదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే హెలికాప్టర్కి అవకాశం ఇవ్వకపోతే, గన్నవరం ఎయిర్పోర్ట్లో పర్మిషన్ ఇవ్వకపోతే అతను బై రోడ్ వెళ్ళాడు. జగన్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు, రోడ్డు మీద బండుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆ రోజు చాలా కొడాలన్న లాంటి వాళ్ళు, వల్లభ నివాసి లాంటి వాళ్ళు అని నీ మిత్రులు, నీ ఫ్రెండ్స్ ఎగతాళి చేశారు పవన్ కళ్యాణ్ని. రోడ్డు మీద బొల్లాడు చంద్రబాబు కోసం నీకేం వచ్చింది రాని. కానీ పవన్ కళ్యాణ్ అవన్నీ పట్టించుకోలేదు. రాష్ట్రానికి ఒక పెద్ద ఆయన, రాష్ట్రం అభివృద్ధి పదవులు తీసుకుపోగలిగిన వ్యక్తి ఇవాళ కష్టాల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. జగన్ కావాలని ఇబ్బందులు పెడుతున్నాడు, కుట్ర పూర్తిగా ఇబ్బందులు పెడుతున్నాడు అనుకున్నాడు. పోయాడు జైల్లోకి, కలిశాడు, అక్కడే నేను టీడీపీతో కలిసి పెడుతున్నానని చెప్పాడు. అది కమిట్మెంట్ అంటే. ఆ రోజుకి పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నాడు, బీజేపీ చంద్రబాబుతో కలిసి వస్తుందో రాదో కూడా తెలీదు. కానీ అదంతా కాదు, బీజేపీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా కమిట్మెంట్ ఓట్లు చీరనివ్వకూడదు. చంద్రబాబు నాయుడిని చేతిలో స్టేట్ని పెట్టాలి, జగన్మోహన్ రెడ్డిని చేతుల నుంచి స్టేట్ని విడిపించాలి అనుకున్నాడు. ఖచ్చితమైన కమిట్మెంట్తో పోట్లాడు చేశాడు. తర్వాత బీజేపీని కూడా ఒప్పించాడు, అది వేరే విషయం అనుకోండి. సీట్లను కూడా త్యాగం చేశాడు, అది కూడా వేరే విషయం అనుకోండి. కమిట్మెంట్ని చూసి నేర్చుకో పవన్, జూనియర్ ఎన్టీఆర్ కమిట్మెంట్ని పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకో. కమిట్మెంట్ అంటే ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకో. ఇలా అభినందిస్తున్నావు కదా, చూసి నేర్చుకో కమిట్మెంట్ అంటే ఎలా ఉంటుంది. కుటుంబం కాదు, ఆయనకు అవసరం లేదు టీడీపీని అధికారం తీసుకోవటం. ఆయనకు వేరే పార్టీ ఉంది, ఆయనకు వేరే ఎజెండా ఉంది. టీడీపీని అధికారం తీసుకురావటమో, చంద్రబాబు నాయుడు సీఎం చేయటమో పవన్ కళ్యాణ్ ఉద్దేశం కాదు. కానీ రాష్ట్రం కష్టాల్లో ఉంది, రాష్ట్రం వేధింపులకు గురవుతుంది, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. ఒక సీనియర్ నాయకుని కూడా తీసిపోయి జైల్లో పెట్టారు, ఇంతకంటే నిర్బంధం లేదు, ఇంతకంటే నియంత లేడు అనుకున్నాడు, నిలబడ్డాడు, పోట్లాడాడు. సినిమాల్లో హీరో కాదు, రియల్ హీరో, ప్రజల తరపున నిలబడ్డ రియల్ హీరో. అందుకనే 21 సీట్ ఇస్తే 21కి 21 గెలిపించారు. 21కి 21 ఎందుకు గెలిపించారు తెలుసా? సినిమాల్లో హీరో ఇదని చూపిరా, జన జీవనంలో హీరో ఇదని చూపించాడు. నువ్వు అలరా, నిన్ను కూడా జనం హీరో చేస్తారు. జనం కోసం ఎవరు నిలబడితే జనం దృష్టిలో జనానికి వాళ్ళే హీరోలు. తెర మీద మాత్రమే నువ్వు హీరో, రియల్ టైంలో కాదు. రియల్ టైంలో పవన్ కళ్యాణ్ మాత్రమే హీరో. అందుకనే జనం మొత్తం జేజేలు కొడతా ఉన్నారు. అది గుర్తుపెట్టుకో జూనియర్ ఎన్టీఆర్. మొట్టానికి చంద్రబాబు నాయుడు నీకు గుర్తొచ్చినందుకు ధన్యవాదాలు, నీ కుటుంబం నీకు గుర్తొచ్చినందుకు ధన్యవాదాలు, నీ చెట్టేందో నీకు గుర్తొచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పటికైనా సరిగా ఉండు, ఇప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ నీ ఫ్రెండ్స్గా చెప్పబడి, ఇప్పటికీ నీ ఫ్రెండ్స్గా చలామీని కాబడుతున్న కొడాన్నాని వల్లభ నివాసికి నువ్వు ఫోన్ చేసైన వార్నింగు, లేదా బయటకు వచ్చేయని కౌంటర్వ్యూ, ఇది మీ పద్ధతులు మాత్రం మార్చుకోండి, లేకపోతే మీకు నాకు సంబంధం లేదని చెప్పు.